జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జన్మంతో రుణపడి ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమిటంటే దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో మేము 50% ఉన్నాం, 60% ఉన్నాం, 70% ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్న మనం ఇన్ని రోజులు కూడా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల కళ్ళబొల్లి మాటలకి మోసపోయామా? కానీ మనకి న్యాయం జరగలేదన్నది మనందరి గుండెలకు కూడా తెలుసని చెప్పేసి మనం చేస్తాం. స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు కావస్తున్నా కూడా బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీల ఈ పేద వర్గాల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. తప్పితే ఎక్కడలో ఇదొక తృతీయ శక్తిగా ప్రపంచంలో ఎదగబోతుంది భారతదేశం అని చెప్పేసి రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, మేధావులు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. కానీ ఈ దేశంలో దాదాపు 70-80% ఉన్న అనగారిని వరకు నింపుకుంటున్నారు తప్పితే అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజుకి కూడా ఒక దంపుడు ఉపన్యాసాలతో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని మా ఓటు బ్యాంకు, మా సొంత మనుషులు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్పితే వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చే విధంగా ఏ పార్టీ కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. కానీ మొట్టమొదటిసారిగా మన ప్రీతమ దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, అది కూడా మౌలిక సమస్యలు ఏమిటి, ఈ బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ పెన్షన్లు, ఈ తాయిలలు కాదు, వాళ్ళ జీవితాలు రాబోయే రోజుల్లో సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలంటే వారికి విద్య అందుబాటులోకి తీసుకురావాలి అని గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి దేవుడు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మనకి తెలుసు మన పిల్లలు ఎవరైనా సరే ఇంజనీరింగ్ సీటు, మెడికల్ సీటు తెచ్చుకున్నా కూడా మనకున్న కొండ పొలం తాకట్టు పెట్టాలా, మనకున్న గుడిసెను అమ్ముకోవాలా, అసలు వీళ్ళు చదివిద్దామా వద్దా అని చెప్పేసి ఆలోచన చేసిన పరిస్థితులు మన తరానికి కాకపోయినా మన తండ్రులందరూ కూడా పడిన బాధ మనందరికీ తెలుసు. అటువంటి బాధ ఏ బలహీన వర్గ కుటుంబం కూడా పడకూడదు. వాళ్ళని ఉన్నత విద్య వాళ్ళకి అందిస్తే రాబోయే తరాల్లో గొప్ప మార్పు వస్తుంది, తద్వారా రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆలోచించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. అదే ఆశయాలతో, అదే ఆలోచనలతో ఒక్కోసారి అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలు కానీ ఆలోచిస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. నాకే కాదు మనలో చాలా మందికి. ఎందుకంటే మనం చూసాం పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు, నేను 2 ఎకరాల పేదవాడిని అని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పాడు. తప్పితే ఎకరం 2 ఎకరాలన్న పేదవాళ్ళ గురించి, ఎకరం 2 ఎకరాలన్న బలహీన వర్గాల గురించి, సెంటు భూములు లేని దళితుల గురించి ఏనాడు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఒక పక్క చూశాము. అదేవిధంగా ఒక ఉన్నత వర్గంలో జన్మించి ఒక ముఖ్యమంత్రి కుటుంబంలో, రాజకీయంగా బలమైన కుటుంబంలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనం కూడా ఆలోచించడం మన బలహీన వర్గాల సమస్యలు ఏమిటో, మన బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించడానికి ఏం చేయాలో మనం కూడా ఇంత దీర్ఘంగా ఇంత లోతుగా ఆలోచించడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందాక పేర్లు చెప్తారు ఆర్యకటిక, లేకపోతే ఇంకా రకాల చాలా కులాల పేర్లు, మనం ఎవరు కూడా ఆలోచించే వాళ్ళు కాదు వీళ్ళందరి గురించి. మనం ఎప్పుడు ఆలోచించినా యాదవులకు ఏమిద్దామా, గౌడాస్కి ఏమిద్దామా, లేదా పల్లికారులకు ఏమిద్దామా, లేదా ముదిరాజులు, అంటే ఈ 5-6 కులాలు తప్పితే మిగతా కులాల పేర్లు తెలియని బలహీన వర్గాలు కూడా మన సమాజంలో చాలా మంది ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. కానీ అటువంటి కులాలని కేవలం 25,000, 30,000, 40,000 జనాభా ఉన్న కులాలను కూడా గుర్తించి వాళ్ళ సమస్యలు ఏమిటి అని చెప్పేసి ఏదో ఉపన్యాసమో లేదా ఎన్నికల్లో హామీలో ఉత్తి హామీలో ఇచ్చి మభ్య పెడదామని చెప్పేసి ప్రయత్నం చేయాల. ఒక కమిటీ ఏర్పాటు చేసి జంగన్న జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి గ్రామ గ్రామాన్ని పర్యటింపచేసి జిల్లా జిల్లాలో అన్ని వర్గాల్ని, బీసీల్లో ఉన్న చిన్న వర్గం నుంచి దాదాపు 120-130 కులాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా పిలిచి ఏమిటి మీ సమస్యలు, ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు, మీరు ఏమి చేస్తే మన కులాలు అభివృద్ధి చెందుతాయని
వాళ్ళ దగ్గర నుంచి స్టడీ చేసి మా అందరితో కూడా పెద్దిరెడ్డి గారు మోపిది వెంకటరమణ గారు నేను అందరం కూడా రమేష్ అందరం కూడా కూర్చుని బలహీన వర్గాన్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి మాతో రాయించి బీసీ గర్జనలో ఏదైతే చెప్పారో దాంట్లో ప్రతి ఒక్కదాన్ని కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను బీసీ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి బీసీ పక్షపాత నాయకులు ప్రజాపాలకులందరూ కూడాను హర్షిస్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడాను బీసీ వర్గాలకు సంబంధించి వేదికల మీద మాట్లాడటమే కానీ వారి యొక్క రాజకీయ ఎదుగుదలకు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను మన రాష్ట్రాల్లో అమలు పరచలేకపోయేవని చెప్పి సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఈ బీసీ వర్గాల వారి యొక్క అభ్యున్నతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సగ జనాభాకు పైగినటువంటి ఈ వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెలిగించినటువంటి ఒక చిరు జ్వాల రేపటి రోజున మహాజ్వాలగా మారుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఈ వర్గాల వారందరినీ కూడాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరుచుతూ రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందంజలో తీసుకెళ్తూ ఈరోజు దాదాపుగా 56 కార్పొరేషన్లు 672 మంది నా డైరెక్టర్లను నియమించడం జరిగింది. ఇందాక సోదరు పార్సాదిగా చెప్పారు, సహజంగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా బీసీలు అంటే ఒక 4-5 వర్గాల వారికి 4-5 సామాజిక వర్గాల వారికి పరిమితమైనటువంటి పరిస్థితి నుంచి 10,000 జనాభా ఉన్నటువంటి వర్గాల వారికి కూడాను రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ భాగస్వామ్యంలో వారిని కూడా పాలు పంచుకుంటూ ఆయా వర్గాల వారికి సంబంధించి ఆయా యొక్క వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలలో వారు భాగస్వాములు అవటం అనేటువంటిది హర్షించదగినటువంటి విషయం, స్వాగతించదగినటువంటి విషయం. ఇంత లార్జ్ స్కేల్లో ఈ నియామకాలు జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కానివ్వండి, కొన్ని కొన్ని లోపాల వల్ల కానివ్వండి, పార్టీ కోసం పనిచేసినటువంటి అభ్యర్థులకు కొన్ని కొన్ని సందర్భాల్లో గౌరవం ఈ స్థాయిలో గుర్తింపు లభించేదానిలో ఎక్కడైనా కానీ 1-2 లోపాలు జరిగితే ఆ లోపాలన్నింటినీ కూడా సరిదిద్దడానికి తప్పనిసరిగా సాధ్యమైన త్వరలోనే మనకు అవకాశాలు అలాంటి వారందరూ కూడా లభిస్తాయని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా నూతనంగా నియమించబడిన చైర్మన్ అందరూ కూడాను ఒకటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత భారీ స్థాయిలో మనందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఏదో నామకావాసి విజిటింగ్ కార్డుకే పరిమితం కాకుండా మన సామాజిక వర్గాల వారి యొక్క అభ్యున్నత కొరకు మనకి ఇంతటి గౌరవాన్ని గుర్తింపుని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగానే మన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలేంటి, ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాల ద్వారా ఆ పథకాల ద్వారా మన సామాజిక వర్గాల వారికి ఏ మేరకు ప్రతిఫలం లభిస్తుంది, ఇంకా ఆ వర్గాల వారి యొక్క అభ్యున్నతిని ఇంకా మెరుగుపరచడానికి అన్ని విధాలుగా వారిని చైతన్యపరచడానికి మనం ఎలాంటి నిర్ణయాలు ఆ వర్గాలను ఎదుర్కొన్న సమస్యలు వీటన్నింటినీ కూడా అవగాహన తెచ్చుకుని వాటన్నిటినీ పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నోటీసుకు తీసుకొచ్చే దానిలో భాగస్వాములు అవ్వాలని చెప్పని కూడా నూతనంగా ఎన్నికబడినటువంటి అభ్యర్థి చైర్మన్లకు కానివ్వండి డైరెక్టర్స్ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ ఒకటే ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా అభివృద్ధి పదవి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి భారతదేశంలోనే ఒక ప్రజారంజకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నోటీస్కి అయ్యా మా సామాజిక వర్గంలో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన మాకు కొంతమేరకు ప్రయోజనం కలుగుతుంది,
కానీ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యల పరిష్కారం చేయడానికి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మాకు ఇంకా మా వర్గాల వారికి మా వర్గంలో బతుకుతున్నటువంటి చిన్న చిన్న కులాల వ్యక్తులకు ఇంకా మెరుగైనటువంటి ప్రతిఫలాలు మెరుగైనటువంటి ప్రయోజనం లభిస్తుంది కాబట్టి మా వర్గాలకు సంబంధించిన సమస్యలు ఇవి అని చెప్పి వారి నోటీసులను తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసి వారి యొక్క జీవన విధానాలలో వారి యొక్క జీవన శైలిలో మెరుగైనటువంటి బ్రతుకుని కొనసాగించడానికి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు లోపమల్ల మన వర్గాలకు సంబంధించి ఇంకా ఎదురవుతున్న సమస్యలను వారి నోటీస్ తీసుకుని వెళ్ళే క్రమంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ప్రధానమైనటువంటి భూమిక ఈ ఆయా సమాజిక ఆయా కులాలకు సంబంధించి అప్పటి చైర్మన్లుగా డైరెక్టుగా నియమించబడినటువంటి మీ మీదే ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక బీసీ వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా బీసీ వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని భవిష్యత్తులో మన యొక్క అభ్యున్నతి కొరకు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నూతనంగా నియమించబడినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడాను నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను 50,000 కోట్ల రూపాయల డబ్బుల్ని నగదుగా ముఖ్యమంత్రి గారి నుంచి సామాన్య ప్రజలకి నిధులు ఆన్లైన్లో జమ అయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూసాం. కరోనా సందర్భంలో కూడా అనేక రకాల స్కీముల ద్వారా అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఆ ఆదుకున్న దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతోనే 56 కార్పొరేషన్లు 650 మంది డైరెక్టర్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఉన్నత వర్గాలు కానీ అందరి యొక్క శ్రేయస్సు అందరి యొక్క బాగోగులు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా భుజాన వేసుకుంటుంది అని చెప్పిన దానికి ఇది నిదర్శనం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మోబిదే వెంకటరమణ గారు బహు బీసీలకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి మోబిదే వెంకటరమణ గారి నిదర్శనం అని చెప్పాను కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జంగా కృష్ణమూర్తి గారి యొక్క నాయకత్వంలో మరి బీసీ అధ్యయన కమిటీ ఏసీ బాధపడిన సందర్భాల్లో మరి మన ప్రభుత్వం రాగానే అన్ని వర్ణాలు గుర్తించి చాలా మంది అనుకోవచ్చు ఈ యొక్క చైర్మన్ వల్ల ఈ డైరెక్టర్ వల్ల మరి ఏం చేయగలుగుతారని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఆ యొక్క సామాజ వర్గాల్లో మన పేరు ఒక చైర్మన్గా ఒక డైరెక్టర్గా ఇచ్చారంటే ఆ యొక్క కులాల్లో ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఇంత కులాలు ఉన్నాయా ఈ గ్రామం నుంచి కానీ ఈ మండలం నుంచి కానీ ఇంతమంది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక డైరెక్టర్గా చైర్మన్గా ఆ ప్రభుత్వం రాగానే ఇంతమందికి అవకాశం కల్పించిందని కూడా మరి తెలియటం జరుగుతుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు మోబిరి వెంకటరమణ గారికి. ఈరోజు బీసీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పని ఈ దేశంలో చాలా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే ఈ యొక్క పదవులు వచ్చిందో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పార్టీ యొక్క బలోపేతం కోసం ఆ ఒక కులాల ఒక బలోపేతం కోసం మనందరం కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పని ఈ యొక్క సందర్భంగా చెప్తూ మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఏ అయితే మేము పదవులు అడిగామో పెద్దలు పెద్దిరే రామచంద్ర గారి ఆశీస్సులతో అదేవిధంగా మోపిదేవి గారు జోగి రమేష్ గారు పాఠశాల గారి అందరూ ఒక సహకారంతో ఆ పదవులు మాకు కేటాయించినందుకు ఈ యొక్క సభావేదిక ద్వారా పెద్దిరి రామచంద్రారెడ్డి గారికి మా ఒక ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా బంధుమిత్రులు, నా అన్నలు తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ యావత్తుకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది చైతన్యం లేదు బీసీల్లో అని చెప్పేసి అంటే సరిగ్గా స్పందించట్లేదని చెప్పి అభిప్రాయం.
बीसी चैतन्य रुप पंद एन चैतन्य स्फूर्ति रगिलिंदि रुप इन मन बीसी दम्मेंटो चूपिस्तां मरोकसारी इकड़कु वच्चेसिन प्रति ओक्कळ्ळु पेदलु ఈనాటి సభాధ్యక్షులు బొప్పన బావకుమార్ గారు ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి పూజలు పెదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో 139 కులాలు కనీసం బలహీన వర్గాల్లో పుట్టిన మనకి మన బీసీల్లో 139 కులాలు ఉంటాయని చెప్పేసి ఆశ్చర్యం కలిగే విషయం ఎక్కడ ఉన్నాం 3642 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో ఏ మూల నామో తెలియదు ఏ గ్రామంలో ఉన్నామో తెలియదు ఏ చెట్టు నీడన ఉన్నామో తెలియదు ఏ కొండల మాటన ఉన్నామో తెలియదు అందర్ని కూడా గుండెల్లో హత్తుకొని నేనున్నాను నేను వస్తున్నాను మీకు ధైర్యాన్ని ఇస్తాను నేను రాజ్యాధికారంలో భాగం కల్పిస్తానని చెప్పి మన గుండెల్లో ఆయన గుండెల్లో పెట్టుకొని ఈ రోజున 56 కార్పొరేషన్లు ఇచ్చి మనకి తల ఎత్తుకొని తిరిగే విధంగా గ్రామాల్లో బలహీన వర్గాలు అన్ని ఉత్తులు చేసేది మనమే కానీ రాజకీయంగా ఎదగాలంటే ఒక్క పదవి రాదు ఒక్క డైరెక్టర్ రాదు ఒక్క డైరెక్టర్ పదవి కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూనో మంత్రుల చుట్టూనో నాయకుల చుట్టూనో కాళ్ళు అరిగేలాగా తిరిగే పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి మొట్టమొదటి అసెంబ్లీ మొట్టమొదటి బడ్జెట్ సెషన్ లోనే 50% బీసీలో ఎస్సీలో ఎస్టీలో మైనారిటీలకి నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో చట్టాన్ని చేసి ఆ చట్టాన్ని మనకి ఇచ్చిన జగనన్నని మనం ఏమని కొలవాలి నిజంగా ఈ రోజు 56 మంది చైర్మన్లు 672 మంది డైరెక్టర్లు అంటే సుమారుగా మార్కెట్ యాడ్ చైర్మన్లు 219 ఉంటే సగం మనకి ఇచ్చాడు డైరెక్టర్లు సగం ఇచ్చాడు రేపు రాబోయే 70 కార్పొరేషన్ చైర్మన్లలో 50 బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి ఇవే కాకుండా కొన్ని వందల డైరెక్టర్లు కూడా రేపు రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కోసం దయచేసి నేను చెప్తానన్నాను బీసీలంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర ఆ ముద్రని 2019 ఎన్నికల్లో మన బీసీ గణం వినిపించాం జగనన్న ఏలూరులో బీసీ గజనలో చెప్పిన దానికి మనమంతా కూడా జగనన్న బాటలో అడుగు వేశాం ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు బలహీన వర్గాలంటే 50% ఓట్లు వేశారు వైఎస్ఆర్ పార్టీకి 60% ఓట్లు వేశారనే పేరు ఆ అపవర్ధ ఆ అపనమ్మకం మనం నాయకులకు కలిగించొద్దు దయచేసి మీ అందరికీ నా బంధువులుగా చెప్తా ఉన్నా నా రక్త సంబంధీకులుగా చెప్తా ఉన్నాను బలహీన వర్గాలంటే బీసీలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులో అడుగు వేస్తాం జగనన్న అడుగులో అడుగు వేస్తాం అని చెప్పేసి 2024 కల్లా మనం నిరూపించకపోతే ఇంతగా గుండెల్లో పెట్టుకొని మనల్ని ఇంతగా ప్రేమిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అడుగు వేయాలంటే కంకణబద్ధులమై ఉండాలి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన మాటలు పుస్తకాల్లో చదివాం ఆ మహానుభావుడు ఎవరో మనకు తెలియదు కానీ మన బీసీల ఆరాధ్య దైవం అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ప్రతి నిత్యం కొలుస్తాం పూజిస్తాం ఆయన ఎవరో తెలియదు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పిన మాటల్ని అలనాడు బలహీన వర్గాల్లో
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరైనా మన కులాల్లో మన వాళ్ళు ఇంజనీర్ చదివారా? ఎక్కడో ఒక అగ్రవర్ణాల వాళ్ళు ఒక అబ్బాయి వాళ్ళ అబ్బాయి అంట, చౌదరి గారి అబ్బాయి ఇంజనీర్ చదివాడంట, రెడ్డి గారి అబ్బాయి ఇంజనీర్ చదివాడంట, నాయుడు గారి అబ్బాయి ఇంజనీర్ చదివాడంట అని చెప్పుకునే వాళ్ళం గ్రామాల్లో. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మన వాళ్ళు ఇంటికి ఒక ఇంజనీర్ని తయారు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. బీసీల ఆరాధ్య దైవం వైఎస్ఆర్, బీసీల ఆత్మ బంధువు జగన్ అన్న, ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి మీకు చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ జిల్లాలో నలుగురు చైర్మన్లు వచ్చారు, డైరెక్టర్గా సుమారుగా 30 మందికి ఇచ్చాం. మీరంతా కూడా మన వర్గాల్లో ప్రభుత్వానికి మన వర్గాలకి మధ్య వారధులు, మీరు జగన్ అన్నకి మన కులానికి మధ్య వారధులు. మీరు మన వాళ్ళు అడుగుతారు, ఏమని అడుగుతారు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా, లోన్లు ఇస్తారా లేకపోతే లోన్లు ఇప్పిస్తారా? ఈ కాదు, ఈరోజు లోన్లు కాదు, జీవితాన్ని మన పిల్లలకి జీవితాన్ని ప్రసాదిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక్కటి ఆలోచన చేసుకోండి, అమ్మఒడి దగ్గర నుంచి చదువుకునే పిల్లలకి, అమ్మఒడి దగ్గర నుంచి కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి అక్కడ హాస్టల్ వసతి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉచితంగా ఇస్తూ మన వర్గాలకి ఏదైతే అమ్మఒడి చేరలేదో, చేయూత చేరలేదో, ఆసరా చేరలేదో, జగనన్న విద్యా దీవెన చేరలేదో, జగనన్న వసతి దీవెన చేరలేదో, ప్రతి ఒక్కళ్ళని మీరు పేరు పేరున పలకరించాలి. ఈరోజు 30 వేల మంది పైచిలుకుంటే చాలు కార్పొరేషన్ ఇచ్చాడే, మనల్ని గౌరవించాడే, ఇదే మీకు ఒక మెట్టు. ఇదే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఒక చైర్మన్ అవ్వచ్చు, ప్రభుత్వంలో జగనన్న ఒక మెట్టు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ప్రభుత్వానికి జగనన్నకి కులానికి మధ్య వారధులుగా ఎవరైతే బాగా పనిచేస్తారో రేపు రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా అవుతారు, మంత్రులుగా అవుతారు, పార్లమెంట్ సభ్యులు కూడా అవుతారు. మీ చైతన్యం, మీలో ఉన్న ఉత్తేజం, మీలో మన కులాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి దగ్గర చేయటంలో మీరు చూపే చొరవ మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి ఇదేదో మొక్కుబడి కార్యక్రమమని, మాకేదో ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకి పదవులు, జగనన్న ఎంతగా ఆలోచన చేశాడు తెలుసా? ఈరోజు ఈ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఇంత కొన్ని నెలల పాటు వాయిదా పడతానికి కారణం అక్క చెల్లెళ్ళు. 50% మంది అక్క చెల్లెళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి గంట పదంగా అందరి దగ్గర నుంచి పేర్లు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న నా అక్క చెల్లెళ్ళకి జగనన్న ఇచ్చిన వరప్రసాదం మీకు డైరెక్టర్లు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, మీరు నిండు మనసుతో జగనన్నకి తోడుగా ఉండాలి. ఈరోజు ఎప్పుడు ఏది జరిగినా సరే మనం గళం విప్పాల్సిందే. చంద్రబాబు నాయుడు ఒక దొంగ, బీసీలకు మనకేం చేశాడు? ఏం చేశాడు? ఈత కార్మికులకి కంబళ్ళు మోకు ఇస్తాడు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి మన యాదవులన్నలకి గొర్రెలు ఇస్తాడు, కత్తులు ఇస్తాడు, లేకపోతే ఇస్త్రీ పెట్టెలు ఇస్తాడు. అంటే అవి ఇస్తే మనం ముందుకెళ్తామా? ఈరోజు ఆ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలగాలి. బలహీన వర్గాల్లో ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి పడకూడదు. జగనన్నే మనకి దేవుడు, జగనన్నే మనకి పూలే, జగనన్నే మనకి అంబేద్కర్. ఎవరైనా సరే పూలే గారిని మనం చూడలా, కానీ ఆయన మన దేవుళ్ళ కొలుస్తాం. అంబేద్కర్ గారిని మనం చూడలా, ఆ రాజ్యాంగ సృష్టికర్తని దేవుళ్ళ కొలుస్తాం. ఈరోజు జగనన్న మనకిచ్చిన ఈ పదవులకి వన్నె తేవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ ఇటువంటి ఏ కార్యక్రమం జరిగినా మీరు ఉండాలి, జగనన్న పక్షాన మనం ఉండాలి, మన గొంతు పెగలాల్సిందే, మనకి రాజ్యాధికారం జగనన్నతో సాధ్యమైందని చెప్పేసి మీరు అందరూ కూడా చెప్పాలి. ఊరు వాడ మనం గజ్జ కట్టుకొని తిరిగి
జగన్ అన్న పక్షాన నడుస్తామని చెప్పేసి మీ అందరూ కూడా బాహాటంగా చెప్పాలని చెప్పేసి మరొక్కసారి ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పేరు పేరున నమస్కరిస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా 56 కార్పొరేషన్ల బీసీ కార్పొరేషన్ల్ని చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించి దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు పేరు వినపడేది బీసీల అభ్యున్నతి కోసం బీసీల్ని రాజకీయంగా చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన వెంట నడిచినటువంటి సోదరులు బీసీ సోదరులు ఆయన కూడా నన్ను ఇంతటి వాడిని చేసినటువంటి వీరికి నేను సహాయ సహకారాలు చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి మరి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అయితే ఆయన పెట్టినటువంటి పార్టీలో కొంతమంది దొంగలు చేరి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకుని అక్కడి నుంచి ఆయన చావు కారణమై బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని చెప్పి దొంగ మాటలు చెప్పి వారిని ఒక ఓట్ బ్యాంక్గా చూసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అయితే 2004 ఎన్నికల్లో ఎన్టీ రామారావు చనిపోయినటువంటి 10 సంవత్సరాలకి తెలుగుదేశం మీద చంద్రబాబు బీసీలకి చేసినటువంటి అన్యాయం మీద వాళ్ళు ఆ రోజు చంద్రబాబును ఓడించి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారిని పరిపాలన 5 సంవత్సరాలు మనం చూసినట్లయితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేద వర్గాల కోసం వాళ్ళ కుటుంబాల్లో పిల్లల్ని చదివించాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పెడతాం కానివ్వండి ఆరోగ్య సమస్యలు వచ్చి అప్పులు పాలైతే కుటుంబాలు చిన్నభిన్నం అవుతాయని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి వారిని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించినటువంటి వ్యక్తి కానీ బీసీలకి నేనున్నాను బీసీలని పైకి తీసుకురావటానికి నా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి భరోసా ఇచ్చి ఎన్టీ రామారావు లేనటువంటి లోటుని తీర్చినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో మరణం లేనటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు మనకి కర్మ ఉండేది కాదు రాజశేఖర రెడ్డి గారు ఉంటే మనకి ఇంకా మంచి పరిపాలన ఉండేది ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదలు కానీ బలహీన వర్గాలు కానీ బడుగు వర్గాలు కానీ పేదలు కానీ మేము తలెత్తుకుని తిరిగేటువంటి రోజులు ఉండేవి కానీ ఆయన చనిపోయాడని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక ఆశాకిరణంలా ఆయన రక్తం పంచు పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఆయన మీ ముందు నిలబడ్డాడు ఆ రోజు నుంచి ఆయన్ని తండ్రి బాటలో నడుస్తారని చెప్పి మీరందరూ కూడా వెనకుండి ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు
మరి రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ డాక్టర్ లేకపోతే డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో క్లాస్ నుంచి అమ్మఒడి అని చెప్పి మీ పిల్లల్ని స్కూలుకి పంపించండి నేను తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి 15000 రూపాయలు మరి తల్లి అకౌంట్ కి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ రోజు మరి పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చారు అదే విధంగా నాడు నేడు అని చెప్పి స్కూల్లోనే కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అభివృద్ధి చేసి ఆ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ మరి చదువులు చెప్పించుకునేటువంటి విధంగా మరి ఈ పిల్లల్ని కూడా చదివించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు జగనన్న విద్యాదేవుని అని చెప్పి చదువుకునేటువంటి ఇంజనీరింగ్ లేకపోతే పై కోర్సులు చదువుకునే వాళ్ళకి ఫీజులతో పాటు 20000 రూపాయలు వాళ్ళకి మరి బస్ ఛార్జీలు మెస్ ఛార్జీలకు అవసరం ఉంటుందని చెప్పి విద్యా కానుక అని చెప్పి విద్యా దీవెని అని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి బలహీన వర్గాల పిల్లల్ని చదివించి ఉన్నతమైనటువంటి చదువులు చదివించి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఉపాధి సంపాదించుకుని మరి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని మరి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ వర్గాలని పైకి తీసుకురావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూశారు కాబట్టి ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహాత్మా పూలే ఇటువంటి వ్యక్తులందరూ కూడా సంఘంలో సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి వాళ్ళ పిల్లల్ని కూడా పైకి తీసుకురావాలి వాళ్ళని కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలి వాళ్ళని కూడా సంఘంలో సమాజంలో ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తులు వారు వారిని ఆదర్శంగా తీసుకుని వారికన్నా మెరుగైనటువంటి పరిపాలన అందించాలి వారికన్నా మెరుగైనటువంటి సామాజిక న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ పదవులో కార్పొరేషన్ చైర్మన్లో కార్పొరేషన్ పదవులు ఇచ్చినప్పుడు మీరు కనుక కాముగా ఏదో నాకు పదవి వచ్చింది కాబట్టి ఒక నాలుగు బ్యానర్లు కట్టాము లేకపోతే నాలుగు అభినందన సభల్లో పాల్గొన్నాము మనకు గుర్తింపు వచ్చింది అన్నది కాదు మీకు ఇచ్చినటువంటి పదవులకి చాలా మీ మీద బాధ్యత ఉంది మీ 56 కులాల్లో మీ 56 మంది పోటీ పడి మీ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు మీ కులాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మీ కులాలు ఏం ఆశిస్తున్నాయి ఈ ప్రభుత్వం నుంచి వాటన్నిటినీ కూడా ఒకటికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ సమస్యల్ని మా శాసనసభ్యుల దగ్గరకో మంత్రుల దగ్గరకో తీసుకువచ్చి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి మీరు ఆ పని చేసినప్పుడే ఇటు ప్రభుత్వానికి కానీ ఈ పదవులు తీసుకున్నటువంటి మీకు కానీ ఈ పదవులను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మంచి పేరు రావడంతో పాటు మరి మిమ్మల్ని నమ్మి ఈ కులాల్లో పైకి తీసుకొస్తారు గౌడ కార్పొరేషన్కు మాధు శివరామకృష్ణ గారు వడ్డేలు కార్పొరేషన్ చైర్మన్గా సైదు గాయత్రి సంతోష్ గారు భట్రాజ కార్పొరేషన్ చైర్మన్గా పూరపాటి గీతాంజలి దేవి గారు అదేవిధంగా దాదాపు ఈ 4 కార్పొరేషన్లే కాకుండా 48 మందిని వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా నియమించిన వారందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు వారికి అందరికీ నా నమస్కారం మీడియా వారికి అందరికీ ఈరోజు ముఖ్యంగా మీకంతా కూడా తెలుసు చాలామంది వక్తలంతా కూడా ఇప్పుడే చెప్పారు దాదాపు 56 కార్పొరేషన్లు 672 మంది డైరెక్టర్లు వీళ్ళందరినీ నియమించడానికి సమయం పట్టిన ఇందాక జోగి రమేష్ గారు చెప్పినట్లు మహిళలకు 50% ఇవ్వాలనే దాంట్లో ఆయన చాలా పట్టుదలగా మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఖచ్చితంగా 50% మహిళలు ఉండాలని చెప్తే దానికి తిరిగి అనేక సార్లు దీని పరిష్కారం కోసం కృషి చేసిన ముఖ్యులందరూ కూడా కొంచెం టైం తీసుకొని దీని అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మీకంతా కూడా తెలుసు వారు చేసిన పాదయాత్రలో మన అందరితో కూడా మమేకమై ఏమీ ఇబ్బందులు ఉన్నాయి ఏ కులానికి ఏమీ సంబంధం ఏముంది వృత్తిపరంగా ఆ వృత్తిలో వారు ఏం సాధిస్తూ ఉన్నారు ఏమి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా అన్ని కులాలతోనూ అన్ని వర్గాలతోనూ మమేకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం రోజులు ఏది కూడా పట్టించుకోకుండా మొత్తం మీద రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి వారు మన అందరి కష్టాలను బాగా ఆకలింపు చేసుకొని దాన్ని మనసులో ఉంచుకొని ఎవరికి కూడా మనకందరికి కూడా తెలియదు ఈరోజు మీకంతా కూడా తెలుసా నేను అడుగుతున్నాను 56 కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకు ఇస్తాడని చెప్పి ఎవరైనా అనుకున్నామా అని అడుగుతున్నాను వారు ఒకటే వారి మనసులో ఏదైతే ఆలోచన చేస్తారో ఏదైతే మనం ఫలాని వ్యక్తికి మనం సహాయం చేయాలంటే దానికి ఎప్పుడు మనసులో ఉంటుందో సమయం వచ్చినప్పుడు ఆయన మనం అడకపోయినా కూడా చేసే గొప్ప నేత మన జగన్మోహన్ రెడ్డి గారని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏం చేద్దంటే ఇవన్నీ కూడా చూశాడు దాదాపు 10 నెలల ముందే ఎన్నికలకు 10 నెలల ముందే ఈ బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడుగా జంగా కృష్ణమూర్తి గారిని నియమించి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అనేక పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేస్తే మేము కూడా ఆ సమావేశాల్లో బీసీల తరఫున అందరినీ కూడా ఆహ్వానించి అయ్యా మీ ఇబ్బందులని చెప్పండి మన అధ్యయన కమిటీ అధ్యక్షుడు వచ్చాడు వారి ఆధ్వర్యంలో రేపు సభ జరుగుతామని చెప్పి ఆ సభల్లో అంతా కూడా వారు పాపం బాగా దాన్నంతా కూడా వాళ్ళు మన మీ ఇబ్బందులందరినీ కూడా ఒక పెద్ద పుస్తకంగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది.